ఇందులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నాన వివేకను అతి కిరాతకంగా నరికి చంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య జరిగి 5 ఏళ్లు గడిచిపోయాయని, ఇప్పటికీ హత్య చేసిన వారికి శిక్ష పడలేదన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్తోందని, సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి మరీ హంతకులను రక్షిస్తున్నారని మండిపడ్డారు. సొంత చిన్నానికి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. సొంత చిన్నానా రక్తం పొచ్చి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నాన్నంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని, ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడటం కోసం. ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి, ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి.